అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. పసుపు ఏంటి ఇవాళ, పసుపు అంటే శుభానికి చూసుకు, పసుపు అంటే ఒక ఆనందాల వేడుకకు మంచి ఆనంద గీతం, పసుపు అంటే ఒక ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం, అలాగే పసుపు అంటే మన ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు కేతనం, అలాగే పసుపు అంటే మన ఆత్మగౌరవానికి ఎగరవేసిన కేతనం, అలాగే పసుపు అంటే మన ఆత్మవిశ్వాసానికి నిజమైన సంతకం, అలాగే పసుపు అంటే అభివృద్ధికి నిర్వచనం, అలాగే పసుపు అంటే సంరక్షణకు సంక్షేమానికి ఒక నిదర్శనం. మరి ఈనాడు పసుపు జెండా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేయాల్సిన బాధ్యత మీ ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేసుకుంటూ, అలాగే మరి ఈ యొక్క ఏదైతే పసుపు దండు గదులుతుంటే అక్కడ తాడిపల్లిలో జగన్ గుండె దడ దడలాడుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, మీకు ఏం కావాలి? మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, మీకు సంక్షేమం కావాలా, లేకపోతే మీకు ఒక సమర్థమైన పాలన కావాలా, ఒక చీక ఒక రాక్షసుడి పాలన కావాలా, లేకపోతే మీకు ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు పగలగొట్టడం కావాలా, నిర్మించడం కావాలా, ఇవన్నీ మీరు నిర్ణయించుకోవాల్సిన ఎన్నికలు. ఇప్పుడు రేపు రాబోతున్న ఎన్నికలు, ఎందుకంటే ఈ ఎన్నికలు అనేవి మన భవితకు, మన రాష్ట్రానికి, మన భవితకు కూడా ఎంతో ముఖ్యమైన ఎన్నికలు రేపు జరగబోతున్న ఎన్నికలు. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మరి ఈనాడు ఈ యొక్క ఎక్కడ చూస్తే మనం 1600 కోట్ల రూపాయలతో ప్రభుత్వ ధనంతో మొత్తం రాష్ట్రం అంతా కూడా హోర్డింగ్లు చూస్తున్నాం మనం, సిద్ధం 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 అని. దేనికి సిద్ధం? అమ్మని చెల్లెని ఇంట్లో తెచ్చి చంపేశాడు, దాని తర్వాత ఈ యొక్క బాబాయిని చంపిన నిందితుడికి కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశాడు, మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఏడాదికి ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని నమ్మబలికిన యువతను మోసం చేశాడు, ఆ యువతకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే ప్రభుత్వం వచ్చిన వారంలోగా సిపిఎస్ రద్దు చేస్తానని నమ్మబలికాడు, ఉద్యోగస్తులకి మోసం చేశాడు, ఆ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ మరి చంపిన వాళ్లకు నువ్వు వాళ్ళని కాపాడుతూ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబానికి తిరిగి అతని ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమని సభాముఖంగా అడుగుతున్నాను. ఒక అబ్బాయి తన చెల్లిని వేధిస్తున్నానని అడిగితే ఆ పిల్లాడి మీద పెట్రోల్ పోసి తగలబెట్టిన ఆ కుటుంబ కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఏ 3 రాజధానుల పేరుతో అక్కడ అమరావతి రైతులను అవహేళన చేసిన, ఆ రైతులు అప్పుల పాలు చేసిన, ఆ రైతులు కొందరు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమైన వాళ్ళకి, ఆ రైతులకి ఇతను సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. అలాగే ఈ యొక్క ఏదైతే వ్యవసాయ శాఖ ఉందో దాన్ని మూసేసి ఈ రైతుల ఆత్మహత్యలకు అప్పుల్లో మన దేశంలోని మొదటి స్థానంలో ఉన్న మన ఆంధ్ర రాష్ట్రం నిలబెట్టినందుకు ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే మన రాష్ట్రంలో ఎటు చూసినా విద్యుత్ ధరలు అయితేనేమి, లేకపోతే బిల్లులు అయితేనేమి, ఆర్టీసీ రేట్లు అయితేనేమి, అటు డీజిల్ పెట్రోలు, అలాగే ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, అలాగే ఆస్తి మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా
పన్నులు పెంచేసిన మరి మీ అందరికీ సమాధానం చెప్పడానికి సిద్ధమా అని నేను అడుగుతున్నాను. వీటన్నిటికీ సిద్ధమా అని చెప్పండి. రారు, వాళ్ళ కోట నుంచి బయటికి రారు, ఉన్న వాస్తవాలు చెప్పరు, ఉన్న మీ వ్యక్తీకరించి వాళ్ళు ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది వైకాపా. ఇంకోటి మళ్ళీ మా ఆయన మోసాలు చేయడానికి సిద్ధమా, లేకపోతే అక్రమాలు అరాచాలకి సిద్ధమా? ఇంకా ముందు వందేళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలను తవ్వడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క చీప్ లికర్ పేరుతో జే బ్రాండ్ మద్యం అమ్ముకుంటూ లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధమా? లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ కల్తీ మద్యాన్ని తాగించి కొన్ని లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాలి పొట్లు తెంచడానికి మళ్ళీ 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 సిద్ధమా అని అడుగుతున్నాను. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే ఆనాడు రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక నూతన శకానికి నాంది పలికిన మహానుభావుడు, అలాగే ఒక నూతన జాతికి ఆయన ఆదర్శప్రాయుడు, అలాగే ఆయన ఒక నానా జాతులకి దేవుడితో సమానంగా నిలిచిపోయాడు. అందరి గుండెల్లో సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని చాటి చెప్పిన ప్రజలచే కొలవబడిన ఒక భగవంతుడిలా కొలవబడిన మహానుభావుడు, ఆయన ప్రజల సేవకు అంకితమై ఆనాడు మరి యువతకు ఆదర్శం, అలాగే మరుగుతున్న నెత్తురు మెరిగేలా చేసే ఒక అగ్ని కణం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన సాగిన జీవిత విధానమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. మరి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు, ఎన్నెన్నో చేశారు ప్రజల కోసం. అటువంటిది ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారు. మరి ఎంతో ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసేవి, ఎంతో ఆమోదయోగ్యమైనవి ఆ పథకాలన్నీ కూడా. అటువంటి పథకాలు తీసుకొచ్చారు రామారావు గారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలనే అన్ని పార్టీలు వాళ్ళు కూడా కొనసాగిస్తూ వాళ్ళ పబ్బం నడుపుకుంటున్నారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన మరి ఆ పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే, లేకపోతే జనం భవితకు భరోసా ఇచ్చిన నాన్న ఆయనే, అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక సమాన హక్కు ఇచ్చిన అన్న కూడా ఆయనే, నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి మానస పత్రిక ఇప్పుడు వస్తున్నప్పుడు చూశాను, ఏది హెచ్ఎల్ఎస్ఎస్ అందరి నివాస సుజల స్రవంతి. ఆనాడు నాన్నగారి యొక్క మానసిక పుత్రికలు ఏవేమిటి? హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి. అందుకే అన్నాను ఈ యొక్క రాయలసీమకు రైతుల దాత ఈ నీటి ప్రదాత అయిన నందికొట్టుకురని అన్ని ప్రాజెక్టులు ఇక్కడి నుంచే మొదలవుతాయి, పక్కన కృష్ణ ప్రవహిస్తుంది. మన తెలుగు గంగ అయితేనేమి, అందరి సుతల సమంతి అయితేనేమి, ఎస్పీపీసీ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, అన్ని కూడా ఇక్కడి నుంచే. ఆనాడు ఎంతో విప్లవాత్మకమైన శ్రీశైలం బాగా నిండితే అది సుమారుగా 880 అడుగులు, అంటే 215 టీఎంసీ నీళ్లు నిల్వ ఉంటుంది. మరి అక్కడి నుంచి అది మరీ మాచు కాదు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నీళ్లు 3000 టీఎంసీ నీళ్లు వృధాగా ప్రతి సంవత్సరం సముద్రంలో కలిసిపోతుందో ఆ నీటిని శ్రీశైలం ఈ థర్మల్ ప్రాజెక్ట్ నుంచి మళ్లించి మరి మొత్తం రాయలసీమకు నీళ్లు అందించిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మామూలుగా అది
పూర్తిగా నిండితే గ్రావిటీ తోలుతుంది నీళ్లు. అంటే 880 అడుగులు 218 టీఎంసీలు. దాంతో చంద్రబాబు నాయుడు గారు అది తగ్గినా కూడా 800కి వెళ్ళా కూడా అది బుచ్చుమర్రి ఈ యొక్క ఎత్తిపోతల నువ్వు నిర్మించి మా 800కి వెళ్ళా కూడా ఆ నీళ్లను లిఫ్ట్ చేసి అందించే అభినవ భగీరథులు అటు ఎన్టీ రామారావు అయితేనేమి, ఇటు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి. అటువంటి చరిత్ర కలిగిన మన తెలుగుదేశం, అటువంటి ప్రయోగాలు మానవ అభివృద్ధికి మానవ యొక్క వాళ్ళ యొక్క అందరి అంటే తరతమ భేదం లేకుండా అందరికి కూడా అటు అభివృద్ధి అయితేనేమి చేసిన గత చరిత్ర మనది తెలుగుదేశాన్ని. ఆ తర్వాత మనం చూసాం తెలుగుదేశం ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు మన ఎస్సీలు ఉన్నారు, మన నిరుద్యోగులకి వాళ్ళకి సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించింది మన తెలుగుదేశం. అలాగే ఈ యొక్క దళిత ఎవరైతే యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా 1 కోటి రూపాయల దాకా ఆర్థిక సహాయం అందించింది మన తెలుగుదేశం. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఎస్సీ వార్డుల్లో కూడా సీసీ రోడ్లు అయితే నమ్మి సీసీ డ్రైనేజీలు అయితే నమ్మి నిర్మించింది మన తెలుగుదేశం. ఒక మార్పును తీసుకోవాలని ఆయన ఆనాడు ఉర్దూని 2వ అధికారిక భాషగా ప్రకటించి అమలు చేయడం జరిగింది. అలాగే ఆయన మా అక్కడ హైదరాబాద్ లో నాంపల్లిలో 11వ అంతస్తుల హజ్ హౌస్ నిర్మించడం జరిగింది. కడపలో 25 కోట్ల రూపాయలతో హజ్ హౌస్ నిర్మించడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ ఒక ముస్లిం సోదరులకు 50% సబ్సిడీతో కూడిన రుణాలు సుమారుగా 45,244 మంది లబ్ధిదారులకు అందించడం జరిగింది. అలాగే ముస్లిం కుటుంబాల విద్యార్థుల విద్య వ్యాప్తి కోసం మరి ఆనాడు ఉర్దూ ఇంగ్లీషు మీడియం గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజీలన్నీ కూడా స్థాపించింది మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి హయాంలో. అలాగే ఈ యొక్క ముస్లిం పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి వాళ్ళకి ఆర్థికంగా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే నూర్ భాషా ఫెడరేషన్ని స్థాపించి దానికి 50 కోట్ల రూపాయల్ని కేటాయించింది మన తెలుగుదేశం ప్రభుత్వం. అలాగే ఈ పేద ముస్లిం పేద మహిళలకు వాళ్ళ వివాహానికి మరి ఎటువంటి షరతులు లేకుండా వాళ్ళకి ఈ దుల్లం కానుక 50 వేల రూపాయలు ఉండడం జరిగింది. దుల్లం కానుక సుమారుగా 38,500 మందికి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క రంజాన్ తోఫా 11 లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ కి ఈ యొక్క రంజాన్ తోఫాన్ని ఇవ్వడం జరిగింది. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ దుల్లన్ని 50 వేలకు 1 లక్ష రూపాయలు పెంచుతామని, అలాగే బడ్జెట్ లో 1,000 నుంచి 1,500 కోట్ల రూపాయలు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ప్రతి సంవత్సరం బడ్జెట్ లో కేటాయిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ యొక్క పేద ఏదైతే విదేశాలకు విద్య వెళ్లే పేద ముస్లిం విద్యార్థులందరూ కూడా 20 లక్షల రూపాయలు. అలాగే రేపు రానున్న మన రాజధాని అమరావతి అక్కడ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్ కోసం 5 ఎకరాల భూమిని కేటాయిస్తామని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఏదైతే ఈ రిజర్వేషన్ ఉందో 4% ఏది విద్యలో ఉద్యోగాల్లో వాటికి చట్టబద్ధమైన గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని శ్రమిస్తామని కృషి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అలాగే ముస్లింలకు రేపు ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీలు అలాగే 1 రాజ్యసభ అలాగే ఈ స్థానిక ఎన్నికల్లో ఏదైతే కార్పొరేషన్ మేయర్లు ఉన్నారో మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నారో అవి కూడా మేము మీకు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇన్ని నిరంతరం ప్రజల కోసం శ్రమించి
తప్పించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. మరి నాడు మళ్ళీ ఎన్నికల సమరం రాబోతుంది, ఒకటే గుర్తుపెట్టుకో జగన్, ఈ ప్రజల యొక్క తీర్పు ఎంత సూటిగా నీ గుండెను కొడుతుందో, ఎంత నీ నమనాడు నీ నమనాడుని కృంగదీస్తుందో గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నాను మీ అందరి తరఫున. నీ కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి నీ ఇష్టానుసారంగా అధికారం చలాయించి ప్రజలను మట్టి కరిపించి మరీ చేసిన నీ దుర్మార్గపు పాలనకు అంతం ముందించడానికి అందరూ ప్రజలంతా ఏకమై నిష్ఠాడు దీక్షగా తిప్పి కొట్టి అపజయం అన్న రుచి ఎలా ఉంటుందో నీకు చూపిస్తారు. మీరంతా జగన్ కి నేను ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి నరం నరం అడుగు అడుగు రక్తపు పట్టు కూడా నీ అపజయాన్ని అంగీకరించి నిన్ను చీకొట్టేలా చేసి పట్టు పట్టి ఓటు అని పోటు పడుస్తారో నేను ఎదురు చూడటానికి సిద్ధంగా ఉండమని జగన్ ని నేను హెచ్చరిస్తున్నాను. ఇది ప్రతి తెలుగు వాడి గుండె మంట. అతన్ని గడ్డి కనిపించి తరిమి కొట్టే వరకు ఆ గుండె మంట చల్లారదు. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. రేపు అన్న ఎవరిని కూడా ఇక్కడ ఉండనివ్వడు. ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలి మనందరిది. అతను చూపేదంతా కపట ప్రేమ చూస్తున్నారు టీవీలో కూడా. ఎలా ఉంటుందో అతని ప్రేమ, ఎలా ఉందో అతని ప్రేమకు మన స్పందన కూడా చూస్తున్నాం. మనకి అతను 2 రోజులకి ఎంత మార్పు వచ్చిందో, జనంలో ఎలా బయటకు వస్తున్నారో, ఎలా ఉద్యమిస్తున్నారో అందరు కూడా. మిత్రమా, సమయం లేదు, మరణమా శరణమా, మీరు మేము కాదు అడిగేది, మీరు అడగాలి. రేపు తాడిపల్లి ప్యాలెస్ నుంచి లాక్కు తీసుకొచ్చి బయటికి మీరు తగిన బుద్ధి చెప్పాలి, సమాధానం చెప్పాలి, దాక్కోవడానికి ఎక్కడ చోటు లేకుండా చేయాలి ఈ ప్రపంచంలోని. అదే జరగబోతుంది. బాలవాక్కు బ్రహ్మవాక్కు. అలాగే ఇక్కడ మనం స్థానికంగా చూసుకుంటే మరి మెడుతు ఇక్కడ మెడుతూరు ఎత్తిపోతల పథకం తీసుకొస్తామని హామీ ఇచ్చాడు, నెరవేర్చాడు హామీ మెడుతూరు ఎత్తిపోతల పథకాన్ని. అలాగే శ్రీశైలం జలాశయం నిర్వాసితుల వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చాడు, తీర్చారా? ఆనాడు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈనాడు ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు అన్ని కూడా పూర్తి కాకుండా ఆనాడు అధికారం కోల్పోవడం వల్ల నిలిచిపోవడం జరిగింది. అంటే వీళ్ళు ఒక్కదానికి కూడా భూమి పూజలు చేసిన పాపానికి పోలేదు. రోడ్లు చూస్తున్నాం ఎంత అధ్వానంగా ఉందో, ఒక గొయ్యి కూడా మట్టితో పూడ్చిన పాపానికి పోలేదు. సో గుర్తుపెట్టుకోండి అన్నీ. మీరంతా కూడా అందరు కలిసికట్టుగా నేనెప్పుడు అంటుంటాను, నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుని, ఐశ్వర్యుల వైశ్యుణ్ణి, మంచికి మానవుని, మంచి చేతు తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాని, రచుకుని, నాయ బ్రాహ్మణుణ్ణి, కల్మషంలోని యాదవుని, ఆపదలో ఆదుకుని వెలమని వ్యక్తిత్వంలో రాజుని, అమ్మను మనిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, భుజబలంలో కాపుని. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరు కూడా కలిసి కట్టుగా రేపు జరగనున్న ఈ ఎన్నికల యుద్ధ రణరంగంలో వైకాపాని చిత్తు చిత్తు చిత్తుగా ఓడించి కూటమిని గెలిపించాలని, కూటమి అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన ఈ యొక్క ఇక్కడ పార్లమెంటు సభ్యురాలైన బైరెడ్డి శబరి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి అయిన మనకి ఇద్దరిని కూడా మీ యొక్క ఇద్దరికి సైకిల్ గుర్తుకే మీరు ఓటేసి
ఇద్దరు అభ్యర్థులను గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా చాలా కొన్ని ఇప్పుడు ఈ హైవే అయితే ఇప్పుడు చూస్తున్నాం గుంటూరు మన కర్నూలు గుంటూరు రోడ్డు కేజీ రోడ్డు హైవే కేజీ హైవే ఇటువంటి ఏమైనా ఉన్నా మనకి లేకపోతే ముస్లింలు రేపు 4% ఏదైతే చట్టబద్ధం కల్పిస్తాము చదువుల్లో ఉద్యోగాల్లో అన్నామో ఇలాంటివన్నీ కూడా అలాగే ఏబిసిడి ఏదైతే ఈ ఎస్సీల్లో దళితుల్లో ఈ వర్గీకరణ ఉందో దాన్ని ఆనాడు మన సర్కారీ కమిషన్ పెట్టి కేఎల్ నారాయణ గారు అప్పుడు రాష్ట్రపతి అప్పుడు మనం దాన్ని ఆమోదం ఆయన ఆమోదం తెచ్చుకుని మనం 22,000 పైగా మన ఉద్యోగాలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ మొన్న ఎన్నికలకు ముందు కూడా మనం ఈ ఏబిసిడి ఎస్సీల దళితుల యొక్క పంపడం జరిగింది. ప్రభుత్వం ఆమోదం యోగ్యంగా ఉంటుంది కేంద్ర ప్రభుత్వం, కానీ మనకి ఇక్కడ జరిగిన మార్పు వల్ల ఇవాళ దేన్ని కూడా వీళ్ళు పట్టించుకునే పాపానికి పోలేదు. దేన్ని కూడా మనం చేసింది ఆగిపోయినవి దాన్ని కొనసాగింపుగా ముందుకు తీసుకెళ్లే శ్రద్ధ లేదు, వాళ్ళకి ఆలోచనే లేదు. వాళ్ళకి కావాల్సిందల్లా ధ్వంసం విధ్వంసం, మొత్తం ఉన్నవన్నీ కూడా ఏరితే వనరులు ఈ యొక్క నిధులు ఉన్నాయో వాటిని స్వాహ చేయడం ఇదే వీళ్ళకి తెలిసిన అధికార సూత్రం. కాబట్టి మీరంతా కూడా ఇద్దరిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆనాడు మరి 23 మంది ఎంపీల్ని గెలిపించమని అడిగాడు, రాష్ట్రానికి కావాల్సిన అన్ని కూడా సమకూరుస్తానని చెప్పాడు. ఒక్క మాట నా నిలబెట్టుకున్నానా అని నేను అడుగుతున్నాను. ఇది ఏదైతే నిర్వాసితుల విషయం చెప్పానో ఈ శ్రీశైలం జలాశయం 98 GO జాబ్స్ నిర్వాసితులు ఏంటిది తర్వాత ఎవరైతే ఈ కుటుంబ సంఘాలు ఉన్నారో మన ఇక్కడ వాళ్ళకు తెలంగాణలో ఎస్టీలు ఇక్కడ కూడా వాళ్ళు ఎస్టీలుగా మాకు మమ్మల్ని గుర్తించండి అని అడగడం జరిగింది. తప్పకుండా ఈ బుడప సంఘములను కూడా ఎస్టీలో రిజర్వేషన్లోకి తీసుకొస్తామని గుర్తిస్తామని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటున్నాను.